ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 33వ అధ్యాయము. ఊది మహిమ. తేలుకాటు, ప్లేగు జ్వరములు నయమగుట, జామ్నేర్ చమత్కారము, నారాయణరావు జబ్బు, బాలబువ సుతార్, అప్పాసాహెబు కులకర్ణి, హరిబాబు కర్ణిక్ కథలు. గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితమే. ఇందులో ఊది మహిమను వర్ణించదము. ప్రస్తావన. మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపజేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందుగాని వచ్చే పెక్కు జన్మలయందుగాని మనము తీర్చుకొనలేము. ఊదీ ప్రసాదము. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనిచుండునని అందరికీ తెలిసిన విషయము. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరుకును కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను, దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవున్నప్పుడు పంచిపెట్టడివారు. ఊదీ వలన బాబా ఏమి బోధించనుద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నయు బూడిదవలే అశాశ్వతములు. పంచభూతములచే చెయ్యబడిన మన శరీరములన్నయు సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు, కొడుకు గాని, తండ్రి గాని, తల్లి గాని, మన వాండ్రు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా నిత్యానిత్యమునకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు అభిమాన రాహిత్యము గంట మ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది ఊది వివేకము, రెండవది దక్షిణ వైరాగ్యము బోధించుచుండెను. ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనిచుండెను. షిరిడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగానిచ్చి కొంత నుదుటపై రాసి తన వరదహస్తమును వారి శిరస్సులపై నుంచుచుండెను. బాబా సంతోషముతోనున్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊదీ గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి: కళ్యాణరామ రారమ్మ, గోనెలతో ఊదీని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు. ఇదంతయు ఊదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనము మొదలగునవి ఒసగుచుండెను. ఇక ఊదీ గూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతిరామ్జానీ అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన మోదకి అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడొకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవలనని చెప్పెను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యెను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టెను. దాని బాధ భరింపరానంతయుండెను. అటువంటి విషయములలో ఊదీ బాగా పనిచేయును. నొప్పియున్న చోట ఊదీని రాయవలను. అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెదకెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిబడిన అగరువత్తి బూడిద చిటికెడంత తీసి దానినే ఊదీగా భావించి నొప్పియున్న చోట రాసెను. అతడు ఊదీ రాసిన చెయ్యి తీసివేయగనే నొప్పి మానిపోయెను. ఇద్దరూ ఆశ్చర్యానందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకనొకప్పుడు
బాంద్రాలో నుండి బాబా భక్తుని కుమార్తె వేరొక గ్రామమున ప్లేగు జ్వరముతో బాధపడుచుండెను. తన వద్ద ఊదీ లేదనియు, కనుక ఊదీ పంపుమనియు నానాసాహెబు చాందోర్కరు గారికి అతడు కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబుకు ఠాణా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి సాయి నామజపము చేసి సహాయమును అభ్యర్థించి నానాసాహెబు తన భార్య నుదుటిపై రాశెను. ఆ భక్తుడిదంతయూ జూచెను. అతడు తన కుమార్తె ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను. జామ్నేర్ చమత్కారము. 1904-1905 సంవత్సరమున నానాసాహెబు చాందోర్కర్ జామ్నేర్లో మామలతదారుగా నుండెను. ఇది ఖాందేశు జిల్లాలో షిరిడీకి 100 మైళ్ల దూరంలోనున్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుండి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబు ఔషధములన్నీ వాడెను, కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయము వేడెను. షిరిడిలో రామ్గిర్ బువయ్యను సన్యాసియుండెను. బాబా అతనిని బాపుగిర్ బువ అనువారు. అతని స్వగ్రామము ఖాందేశులో నుండెను. అతడచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబుకు ఊదీని హారతిపాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలు ఉన్నవనియూ, అవి జలగాం వరకు రైలు టికెట్టుకు సరిపోవనియూ, కాబట్టి జల్గాం నుండి జామ్నేర్ పోవుటకు ధనము లేదని రామ్గిర్ బువ చెప్పెను. అన్నీయూ సరిగ్గా అమరునుగాన నీవు కలతజెందనవసరము లేదని బాబా పలికెను. శ్యామాను పిలచి మాధవాడకర్ రచించిన హారతిని వ్రాయుమనెను. హారతి పాటను ఊదేని రామ్గిర్ బువాకిచ్చి నానాసాహెబుకు అందజేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామ్గిర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2.5 గంటలకు జలగాం చేరెను. అచటికి చేరునప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే యుండెను, కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే ఎవరో బాపుగిర్ బువా ఎవరు అని కేక వైచుండెది. బువా అచటికి పోయి తానే అని చెప్పెను. నానాసాహెబు పంపించినారని చెప్పుచు ఆ బండ్రోతు ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయెను. దానికి 2 మంచి గుర్రములు కట్టియుండెను. ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా పోయెను. తెల్లవారుజామున టాంగా యొక్క సెలయేరు వద్దకు చేరెను. బండితోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయెను. బండ్రోతు రామగిర్ బువాను పలహారము చెయ్యుమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములున్న ఆ బండ్రోతు బట్టలు చూచి రామ్గిర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారములు తినకుండెను. కాని ఆ బండ్రోతు తాను హిందువుడననియూ, గర్వాల్ దేశపు క్షత్రియుడుననియూ నానాసాహెబు ఆ పలహారముల బంపెనుగాన తినుటకు ఎట్టి సంశయము వలదు అనెను. అప్పుడిద్దరూ కలిసి పలహారము చేసి బయలుదేరిరి. ఉషఃకాలమున జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్గిర్ బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని, టాంగా తోలువాడు గాని, బండ్రోతు గాని లేకుండిరి. బాపుగిర్ బువ నోటి వెంట మాట రాకుండెను. దగ్గరనున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబు ఇంటివద్దనే యున్నట్లు తెలిసెను. నానాసాహెబు గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఊదీ హారతిపాట నానాసాహెబుకు అందజేశాను. మైనతాయి చాలా దుస్థితిలో నుండెను. అందరూ ఆమె గురించి మిగులు ఆందోళన పడుచుండిరి. నానాసాహెబు తన భార్యను పిలచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతి పాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయము పంపెననుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగినని వార్త వచ్చెను. గండము గడిచినదని చెప్పిరి. నానాసాహెబు గారు టాంగా నౌకరును, పలహారములను పంపినందుకు బాపుగిర్ బువ ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుండి ఎవ్వరు వచ్చుచున్నది అతనికి తెలియదు, కనుక అతడేమయూ పంపియుండలేదని చెప్పెను. బీవీ దేవుగా రీవశయమై బాపురావు చాందోర్కరును, రామగిర్ బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బీవి నరసింహస్వామిగారు, మైనతాయి, బాపురావు చాందోర్కరు రామ్గిర్ బువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమును ప్రకటించినారు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనము చెయ్య భాగ్యము కలిగెను.
బాబా సమాధి చెందిన మూడేండ్లకు షిరిడీకి పోవ్వలను అనుకునెను. కానీ పోలేకపోయెను. బాబా సమాధి చెందిన యొక్క సంవత్సరములో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములో ఒక దృశ్యమును చూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, వారము రోజులలో నడవగలవు. స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను. ఇచట మనం ఆలోచించవలసిన విషయమిది. శరీరమున్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరము పోయినదిగాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబానొకసారి హృదయపూర్వకముగా ప్రేమించదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందుగాని బాబా నుంచి తగిన జవాబు పొందుదరు. వారెల్లప్పుడూ మనప్రక్కనే ఇందురు. ఏ రూపములోనో భక్తులకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాలభువ సుతార్. బొంబాయిలో నుండి యోగియగు బాలభువ సుతార్ 1917 సంవత్సరమున మొదటిసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. వారెల్లప్పుడూ ధ్యానము భజన చేయుటచే వారిని నవయుగ తుకారమని పిలుచువారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా, నేను ఇతనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనెను. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినావా అడుగుటచే బాలబువ్వ ఇదెట్లు సంభవమనుకొనెను. కాని తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను, యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తన భక్తులందు వారికెంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పాసాహెబు కులకర్ణి. 1917 సంవత్సరమున అప్పాసాహెబు కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠానాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబు భేటే అతనికి బాబా ఫోటోనిచ్చియుండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యమర్పించుచు బాబాను చూడవలను అని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమయ్యని చెప్పవచ్చును. కులకర్ణి ఠానాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యమైన సంగతి జరిగెను. మధ్యాహ్నము 12 గంటలకు ఒక పకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్యబిడ్డలు వారు షిరిడీ సాయిబాబాగారాయని అడిగిరి. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చితని. అట్లనుచుచూ దక్షిణనడిగెను. ఆమె 1 రూపాయినిచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఆమెకు ఊదీనిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా నుంచుకొని పూజించమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు. భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే తిరిగి ఇల్లు చేరెను. ఫకీరుగారి రాక భార్య వల్ల వినెను. ఫకీరుగారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. 1 రూపాయి మాత్రమే దక్షిణగానిచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్దనున్నచో 10 రూపాయలకు తక్కువగాకుండా దక్షిణ ఇచ్చి ఇందుననెను. వెంటనే ఫకీరును వెదకుటకై బయలుదేరెను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చెయ్యకయ్యే వారి కొరకు వెదకెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబు ఇచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమైన తరువాత చిత్రయ్యను స్నేహితునితో వ్యాహాళికి బయలుదేరెను. కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చినట్లుగానిపించెను. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చినవారేయని అనుకొనెను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగెను. అప్పాసాహెబు 1 రూపాయినిచ్చెను. వారు తిరిగి అడుగగా ఇంకా 2 రూపాయలిచ్చెను. అప్పటికీ అతడు సంతుష్టి చెందలేదు. అప్పాసాహెబు చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకొని ఫకీరుకిచ్చెను. వారింకనూ దక్షిణ కావాలనన్నది. అప్పాసాహెబు వారిని ఇంటికి రావలసినదని వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబు వారికి 3 రూపాయలిచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను.
అప్పటికీ సంతృష్టి చెందక ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహెబు తన వద్ద 10 రూపాయల నోటు కలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి విడలెను. అప్పాసాహెబు 10 రూపాయలిచ్చదనెను గనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలను ఇచ్చివేశను. సంఖ్య 9 చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. బాబా లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయలు సమాధి సమయమందిచ్చిరి. అప్పాసాహెబు ఊదీ పొట్లము విప్పి చూచెను. అందులో పువ్వుల రెక్కలను అక్షతలు ఉండెను. కొంతకాలము పిమ్మట బాబాను షిరిడిలో దర్శించినప్పుడు వారి వెంట్రుకయొకటి చిక్కెను. అతడు ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయితులో పెట్టి తన దండముపై కట్టుకొనెను. అప్పాసాహెబు ఊదీ ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు జీతము మాత్రమే దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తరువాత 40 రూపాయలకెన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారమును లభించెను. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి కూడా వృద్ధియగుచుండెను. కావున బాబా ఊదిని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలను. హరిభావు కర్ణిక్. ఠానా జిల్లా దహను గ్రామము నుండి హరిభావు కర్ణిక్ అనునతడు 1917 సంవత్సరమున గురుపౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణనివ్వవలనని తోచగా మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరెను. మార్గమధ్యమున నాసిక్లో కాళారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలకు వచ్చుచుండగా నరసింహ మహారాజు అని యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాబు ముంజేతిని బట్టుకొని 100 రూపాయి నాకిమ్ము అనెను. కర్ణిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగానిచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింహ మహారాజు ద్వారా గ్రహించననుకొనెను. యోగీశ్వరులందరూ ఒకటే అనియు ఏకాత్మభావముతో కార్యములనర్తురనియు ఈ కథ తెలుపుచున్నది. ఓం నమః శ్రీ సాయినాథాయ. శాంతిహి శాంతిహి శాంతిహి. 33వ అధ్యాయము సంపూర్ణము.